వెల్కమ్ టు హిందీ తరం క్లాసెస్ ఈ రోజు క్లాస్ లో ఏంటంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టే కొత్త పదాలు కాకపోతే ఇందులో ఏంటి ఇక్కడ చూసుకుంటే పహలే అంటే ముందు ఆగే అంటే ముందు ఆల్రెడీ కొత్త పదాలు ఇదే పదాలు మనం నేర్చుకున్నప్పుడు ఏ సందర్భంలో ఏంటి యూజ్ చేయాలి అని అక్కడ జస్ట్ చెప్పి చదివేశాను కానీ ఇందులో ఏంటంటే దానికి మనం ఒక ఎగ్జాంపుల్ కూడా क्लासेस ओनली अर्थम वरके ने क्लास वाक्य ने सो क्लास स्टार्ट अर्थम चूडी स्टार्ट इस पर थोड़ा ध्यान दो इंद्र पत् पद मैं ने ध्यान ध्यान अंटे श्रद्धा दाने मीद वस्तु मीद परिस्थिति मीद देन मीदा श्रद्ध वह मन श्रद्ध चूप इंट्रेस्ट चूप ఇప్పుడు మనం కొత్త వాక్యాలు కొత్త పదాలు నేర్చుకునేటప్పుడు ఈ ధ్యాన్ అనేది మనం ఎక్కడా నేర్చుకోలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొత్త పదాలు మనం నేర్చుకునే దానికి వాక్యాలు ఎందుకు చెప్తున్నామంటే ప్రతిదీ కొత్త పదం కింద మనం నేర్చుకోలేము ఆ పదానికి ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడే మనం ఇంతకు ముందు నేర్చుకున్న కొత్త పదాలు మళ్ళీ నేర్చుకోవచ్చు కాబట్టి ఈ వాక్యాలు కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ క్లాస్ లో ఎగ్జాంపుల్ చూడండి తోడా అంటే తక్కువ లేదా కొంచెం అని ఇంతకు ముందు క్లాస్ లో మనం నేర్చుకున్నా కానీ దానికి ఎగ్జాంపుల్ గా వాక్యం చెప్పే సోదిలేసను కానీ ఈ ధ్యాన్ అనేది నేను ఎక్కడ చెప్పలేదు సో ఈ వాక్యం మనం తోడా కోసం ఒక వాక్యం ఎగ్జాంపుల్ గా రాసుకునేటప్పుడు ఈ ధ్యాన్ అనేది కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది కదా సో అందుకనే వాక్యాలు కూడా చెప్తున్నాను పైగా మీరు ఆల్రెడీ నేర్చుకున్న కొత్త పదాలు ఎలా యూజ్ చేయాలో మనం రాతపూర్వకంగా నేర్చుకుంటే కొంచెం గుర్తుంటుంది కాబట్టి सो इक चूडी ध्यान अंटे श्रद्धा मन इंट्रेस्ट चूप इस्पर अंटे दीन मीद उस्पर अंटे दाने मीद अब मन चुनाव कदा इस्पर थोड़ा ध्यान दो दीन पैना को श्रद्ध वह अद मन रेस्पेक्ट मोड इस्पर थोड़ा ध्यान दीजिए वह अंत దో అని అన్నాం కాబట్టి వహించు దో అంటే ఏంటి దేనా నుంచి వచ్చింది దేనా అంటే ఇవ్వడం కదా ఇక్కడ దో అంటే ఇవ్వు ఏంటి ఇవ్వు శ్రద్ధ ఇవ్వు శ్రద్ధ ఇవ్వు అని మన తెలుగులో మాట్లాడేటప్పుడు అన్నాం కదా శ్రద్ధ చూపు లేదంటే శ్రద్ధ వహించు అలాగా శ్రద్ధ చూపు అనేటప్పుడు ధ్యాన్ దిఖావో కూడా మనం యూజ్ చేయొచ్చు ఇస్ పర్ దీని మీద థోడా కొంచెం ధ్యాన్ శ్రద్ధ దో వహించు శ్రద్ధ వహించు అనొచ్చు శ్రద్ధ ఇవ్వు అనొచ్చు శ్రద్ధ చూపించు అనొచ్చు మనం దేని యూజ్ చేస్తున్నామో దాన్ని మనం హిందీలో కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది ఆప్ బహుత్ అచ్చే హో ఆప్ అంటే మీరు బహుత్ చాలా అచ్చే హో మంచివారు మీకు ఆల్రెడీ చెప్పాను అచ్చా అనే పదం ఎక్కడ యూజ్ చేస్తామో పాజిటివ్ మేనర్ లో బాగుంది మంచిగా ఉంది మంచివారు అలా చక్కగా ఉంది ఇలాంటివన్నీ పాజిటివ్ మేనర్ లో వచ్చే ప్రతి పదానికి మనం अच्छा यूज चेस्तामु इकड़े आप बहुत अच्छे हो मीरु चाला मंचवारु इकड़ अच्छा अंटे मंचवारु ज्यादा देर मत हसो हसना अंटे नव्वटम रोना अंटे याडटम इकड़ एदैना यूज चेसुकोच्चु आ ज्यादा देर मत हसो ज्यादा देर मत रो एदैना यूज चेसुकोच्चु इकड़ हसो హసనా అంటే నవ్వడం ఇక్కడ మత్ అంటే రిజెక్టింగ్ వర్డ్ చెప్పాం కదా మత్ నహి ఇవన్నీ కూడా సో మత్ అంటే వద్దు అని అర్థం ఏం వద్దు హసనా హసో మత్ అంటే నవ్వద్దు ఎక్కువ సేపు నవ్వద్దు దేర్ అంటే సమయం ఎక్కువ సమయాన్ని దేర్ అంటే యాక్చువల్ గా ఆలస్యం అని అర్థం అనమాట ఇక్కడ దేర్ అంటే జ్యాదా దేర్ అంటే ఎక్కువ సేపు మత్ హసో నవ్వద్దు దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు జ్యాదా దేర్ హసో మత్ ఎక్కువసేపు నవ్వుది అని ఒకటే ఈ రిజెక్టింగ్ వర్డ్ అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడనే పెట్టుకోవచ్చు నెక్స్ట్ హమ్ పెహలే కహీ మిలే థే హమ్ అంటే మనము ఇక్కడంటే హమ్ మేము హమ్ అంటే మేము మనము ఏదైనా అవుతుంది పెహలే ముందు కహీ మిలే థే కహీ కహా అంటే ఎక్కడ కహీ అంటే ఎక్కడో మిలేతే మిలునా అంటే కలవడం ఓకే మిలేతే అంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఆల్రెడీ ఏం జరిగిపోయింది కలవటం జరిగింది ఎప్పుడు ఎప్పుడో తెలియదు కహి ఎక్కడో కూడా తెలియదు అందుకనే మనం ముందు ఎక్కడో కలిసాము ఎవరైనా కొత్త వ్యక్తికి మనము ఎప్పుడో చూసినట్టుంది అంటాం కదా అలాగే ఎప్పుడో ఇతను కలిసినట్టుంది అంటాం కదా ఇక్కడ సందర్భం అది
इससे पहले वाला अच्छा है सेम इकड़ा अच्छा अंत मंच वो इकड़े इससे पहले वाला अच्छा है सारीस रेनाई मुंब चूपे सैकंड टाइम इंकोट चूपन ना फ्रेंड की सैकंड टाइम कंटे मुझे नचिंद अब इससे पहले वाला अच्छा है अच्छी इससे दीन कंटे पहले वाला मुंदुदि अच्छा है बागुंदि इकड़ अच्छा अंटे मंचिवारु इकड़ अच्छा अंटे बागुंदि सो ई रेंडु पॉजिटिव अंदुकनि अच्छा अंटे बागुंदि कूडा अवुतुंदि मंचिदि कूडा अवुतुंदि आगे देख के चलावो मुंदुकि चूसि नडपंडि इकड़ मीरु अब्जर्व चेयाल्सिंदि एंटंटे इकड़ पहले पहले अन्ना कूडा मुंदे इस हम पहले मिले तो मनं एप्पुडो मुंदु कलिसामु इससे पहले वाला दीन कंटे मुंदुदि बागुंदि एन्नि मुंदु डिफरेंस डिफरेंट डिफरेंट मुंदु अने पदालु उन्नायि चूडंडि आगे देख के चलावो मुंदुकु चूसि नडपंडि मुंदुकु चूसि नडपंडि अने वाक्यंलो मुंदु वेरु नेक्स्ट दीन कंटे मुंदुदि अनि गानि एंदुकंटे मुंदु मनं कलिसामने गानि आ रेंडु वाक्यंलो वाडिन मुंदु वेरु एंदुकु मुंदुकु चूसि नडपंडि अंटे जस्ट इक्कडुन्न प्लेस प्लेस नि चेप्तुन्नानु अंटे मुंदुकु चूसि नडपंडि इक्कड मनं उन्नदि कादु कोंचेम मुंदुकु चूसि नडपंडि अनेदि प्लेस नि इंडिकेट चेस्तुंदि ఇప్పుడేంటి ఇస్సే పెహలే వాలా అనేది ఇక్కడ ఈ ముందు సమయాన్ని ఇండికేట్ చేస్తుంది సో ప్లేస్ ని బట్టి మనం చెప్పాలనుకుంటే ఆగే ముందు అనే విషయంలో ఆగే అని యూజ్ చేస్తాము సమయాన్ని మనం చెప్పాలి అనుకుంటే పెహలే ఓకే ఇది పక్కన పెడితే ఫస్ట్ ఫస్ట్ వన్ అండానికి కూడా పెహలే అని మనం యూజ్ చేస్తాము ఫస్ట్ దట్ ఒకటవది అండానికి కూడా మనం పెహలే వాలా అంటాం सो मीक अर्थम चूँ दी अंडर चेयर मर्चीपया మంచివారు ఇక్కడ బాగుంది ఈ రెండు వేరు కాబట్టి దీనికి కూడా అండర్లైన్ చేశాను ఓకే ఈ అండర్లైన్ వర్డ్స్ కి ఇవి అర్థాలు దట్స్ ఆల్ ఫర్ నౌ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ